గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ తోనే అంచనాలను అమాంతం పెంచేసిన మూవీ ఇది క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి శాతవాహన రాజుల కథ ఇది ఈ సినిమాని టోటల్ గా క్రిష్ అద్భుతంగా తెరకెక్కించాడని ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉంటుందనే మాట ట్రైలర్స్ చూస్తేనే అర్థమవుతోంది ఈ మూవీలో రెండు సీన్లకు థియేటర్లు బద్దలవుతాయనే మాట వినిపిస్తోంది ఆ రెండు సీన్లలో ఒకటి సముద్ర తీరంలో యుద్ధం భారతదేశంలో సముద్రంపై ఆధిపత్యం ప్రదర్శించిన రాజుల కుటుంబంలో శాతవాహన రాజులు ఒకరు అందుకే వారి నాణేలపై సముద్రపు ఓడల ముద్రలు కనిపిస్తాయి సముద్రంపై వార్ సీన్ సినిమాకి హైలైట్ గా మారుతుందట ఈ సీన్ మొత్తాన్ని గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించాడు దర్శకుడు క్రిష్ సుమారు పది నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశం మినీ క్లైమాక్స్ లా ఉంటుందట శాతవాహన రాజుల ఆధిపత్యాన్ని ప్రదర్శించే సన్నివేశం ఇదేనట ఇక రెండో సీన్ సింహాన్ని లొంగదీసి దానిని స్వారీ చేసే సీన్ మృగరాజు సింహంతో పోరాడి జూలు పట్టుకుని దాని మీద స్వారీ చేస్తూ అంతఃపురం వరకు వస్తాడట బాలయ్య ఈ సీన్ మరో హైలైట్ ఈ రెండు సన్నివేశాలను దర్శకుడు క్రేష్ అత్యద్భుతంగా తెరకెక్కించాడట మొత్తం సినిమాలో ఇలాంటి సన్నివేశాలు మరో మూడు నాలుగున్నాయని గ్రీకు రాజులతో చేసే యుద్ధంతో పాటు మదర్ సెంటిమెంట్ కూడా అడ్వాంటేజ్ అవుతుందని అంచనా వేస్తున్నారట దర్శక నిర్మాతలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి మరి వంద సినిమాతో బాలయ్య రికార్డులు తిరగరాస్తాడా లేదా అనేది చూడాలి Please subscribe. Hi, it's me Purna. Please subscribe.